వంగవీటి పరిటాల మధ్యలో పవన్. ఎవరు ఎన్ని కబుర్లు చెప్పినా అందులో కులాల ఈక్వేషన్లే రాజకీయాలను శాసిస్తున్నాయి, అది వాస్తవం. అలాగే తనకు ఏ కులం లేదంటూనే ఆంధ్రలో చిరకాల వైరం పక్కన పెట్టి కమ్మ కాపులు కలిసి అధికారం పంచుకోవాలని పవన్ కళ్యాణ్ పిలుపునిస్తున్నారు, ప్రయత్నిస్తున్నారు. కేవలం కాపులతో అధికార సాధన అసాధ్యమని పవన్ తన ప్రజారాజ్యం అనుభవంతో నమ్ముతున్నట్లు కనిపిస్తోంది. అందుకే తెలుగుదేశం పార్టీతో, అందున ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గంతో మైత్రి కోసం తహతహలాడుతున్నారు. ఇప్పటి వరకు ఇది పైకి అంతంతమాత్రంగా కనిపించింది. అయినా పవన్ను తమ వాడు అని బలంగా అనుకుంటున్న కాపు సామాజిక వర్గం లైట్ తీసుకుంటూనే వచ్చింది. కానీ ఇప్పుడు పూర్తిగా తెలుగుదేశం నాయకుడి మాదిరిగా మారుతున్న పవన్ కళ్యాణ్ను చూస్తూ ఉంటే కాపులు పైకి మాట్లాడలేక ఏదో జరుగుతుందనుకుంటే ఇలా జరుగుతుందేంటి అని లోపల మదనపడుతున్నట్లు కోస్తా జిల్లాల నుంచి అందుతున్న కబుర్లు స్పష్టం చేస్తున్నాయి. ఏ కులానికైనా ఎందరో ప్రముఖులు ఉంటారు, కానీ కింది స్థాయి నుంచి ఆకట్టుకుని తమ నాయకుడు అని అనిపించుకునే వాళ్ళు కొందరే ఉంటారు. ముఖ్యంగా కాస్త అగ్రెసివ్గా ముందుకు దూసుకు వెళ్లేవాళ్ళు ఇలా గుర్తింపు పొందుతారు. ఆ మాదిరిగా కమ్మవారికి పరిటాల రవి, కాపులకు వంగవీటి రంగ గుర్తింపు పొందారు. నిజానికి అటు కమ్మవారిలో బోలెడు మంది ప్రముఖులు ఉండొచ్చు, కులం కోసం కులం అభ్యున్నతి కోసం ఎంతో సేవ చేసి ఉండొచ్చు. కానీ పరిటాల అన్న పేరు వినగానే కమ్మ యువతకు వచ్చే ఆవేశం వేరు, అదే మాదిరిగా కాపులకు వంగవీటి పేరు ఇచ్చే కిక్ వేరు. పవన్ కళ్యాణ్ చంద్రబాబును కలిసినా, కామినేనిని కలిసినా, అనంతపురం వెళ్ళి ప్రభాకర్ చౌదరితో మంతనాలు చేసినా కాపులు ఫీల్ అయ్యింది లేదు. సరే, ఆయన తంటాలేవో ఆయన పడుతున్నాడని సరిపెట్టుకున్నారు. కానీ ఎప్పుడైతే పరిటాల ఇంటికి వెళ్లారో అప్పటి నుంచి కాపుల్లో గుణుగుళ్ళు సణుగుళ్ళు మొదలైనట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. పవన్ వ్యూహం అర్థమవుతూనే ఉంది. 2019 నాటికి మళ్ళీ ఎలాగైనా చంద్రబాబును నిలబెట్టి అధికారం పంచుకుని దాన్ని అనుభవంగా చూపించి 2024 నాటికి గ్రౌండ్ ఫుల్గా ఖాళీగా ఉంది, ప్రభుత్వ వ్యతిరేక ఓటు బాగా డెవలప్ అయింది అని రూఢి అయ్యాక సోలో విడుదలకు ట్రై చేసే హీరోల మాదిరిగా సోలోగా వచ్చే ఆలోచన పవన్ది అని రాజకీయ వర్గాల బోగట్ట. ఆయన వరకు ఇది బాగానే ఉండొచ్చు, కానీ పవన్ను తమ నాయకుడిగా ఫీల్ అవుతున్న కాపులకు మాత్రం వ్యూహం వరకు ఓకే. కానీ మరి పరిటాల వర్గంతో ఏకంగా మమేకం కావడం పూర్తిగా జీర్ణించలేకపోతున్నారు. ఇది ఉత్తర కోస్తాలో అంత లేకున్నా కృష్ణా గుంటూరు జిల్లాల్లో మాత్రం చాలా గట్టిగా ఉన్నట్లు తెలుస్తోంది. రంగా హత్య తరువాత అట్టుడిగిపోయిన జిల్లాలు ఇవే. పవన్ను సమర్థించే ఏ కులానికి చెందినవారు కూడా ఈ విషయంలో పవన్ తొందరపడ్డాడని, తప్పటడుగు వేశాడని భావిస్తున్నారు. ఈ దఫా పర్యటనతో పవన్ ఇమేజ్ డౌన్ అయిందన్నది రాజకీయ పరిశీలకుల అంచనా. అటు కేసీఆర్ను విపరీతంగా పొగడడం, ఇటు తెలుగుదేశం ఎమ్మెల్యేలతో మంతనాలు, ఇలాంటివి అన్నీ కలిసి పవన్ ఇప్పట్లో ఒంటరి పోరుకు వెళ్లడం లేదు అన్న క్లియర్ సంకేతాలు వచ్చేశాయి. దీంతో జనసేనలో చేరడం, ఎక్కడో అక్కడ టికెట్ సాధించడం అనే ఆశలు ఉన్నవాళ్ళు అనేక మంది ఉన్నారు. కానీ ఇప్పుడు అసలు పవన్ ఎన్ని సీట్లలో పోటీ చేస్తారో తెలియదు, అవి ఏ సీట్లో తెలియదు, అసలు తెలుగుదేశం పార్టీ ఎన్ని సీట్లు జనసేనకు విదిలిస్తుందో తెలియదు. పైగా తెలుగుదేశంతో పొత్తు అంటే వాళ్ళ సూచనలు సలహాలు కూడా ఉంటాయి అభ్యర్థుల ఎంపికలు. అందువల్ల పెద్దగా జనసేనపై ఆశలు పెట్టుకుని ప్రయోజనం లేదన్న వ్యాఖ్యలు కోస్తా జిల్లాల్లో వినిపిస్తున్నాయి.